తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా వారికి పార్టీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వం నచ్చి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వీరు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలతో ముందుకు వెళ్తోందని, టీడీపీ నేతల చేరికతో ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల ఎన్నికల్లో జాతి అంతా బీజేపీ వైపే ఉందని తేలిందని, అప్పుడే తామంతా బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నామని ఎంపీ సుజనా చౌదరి వెల్లడించారు. రాష్ట్రీయ అధ్యక్ష అమిత్ భాయ్ షాజీకో యా కహతే హువే దియా కి హమ్ ప్రస్తావిత్ కర్తే హై కి హమ్ అప్నీ పార్టీ కే చార్ సదస్య ఆప్కే సాథ్ భారతీయ జనతా పార్టీ మే విలయ కర్నా చాహతే హై. మాననీయ రాష్ట్రీయ అధ్యక్ష జీ నే ఉస్కో స్వీకృతి ది ఔర్ స్వీకృతి దేనే కే పశ్చాత్ మే ఔర్ థావర్చంద్ జీ ఉస్ పత్ర కే సాథ్ భారత్ కే ఉపరాష్ట్రపతి. So after that, we all have decided that we should join in building this great nation. That's one of the reasons. Particularly for me, I also have got an experience having worked for 3.5 years as MOS with the Honorable Prime Minister as the leader of the cabinet. So this decision was taken mainly to join in building the nation, and particularly for the state of Andhra Pradesh, because for various reasons we have definitely suffered. So thereby we want to emphasize all the issues raised in AP Reorganization Act.